హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాంగో ఫార్మ్ కిచెన్. సో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల మేము కడపకి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ మీకు మటన్ కర్రీ అనేది ఎలా చేసుకుంటాం అనేది, మీకు ఒక 5 kgs మటన్ ఒక 20 members ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి గార్డెన్ ఏరియా అన్నమాట. సో ఇంటికి రైట్ సైడ్లో ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకున్నారు. మీకు మటన్ కర్రీ అనేది వీడియోలో చూపిస్తున్నాను. 5 kgs మటన్ ఒక 20 members ఎలా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ స్టెప్స్లో. సో ఫస్ట్ ఒక 10 onions స్లైసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి, ప్లస్ 20 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఒక 1 liter ఆయిల్ వేసి హీట్ చేసామన్నమాట. హీట్ అయ్యాక ఒక కట్ట కరివేపాకు ప్లస్ ఈ 10 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము, ప్లస్ 20 పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అన్నమాట. సో ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇంకా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసాము. సో ఒక కట్ట కరివేపాకు యాడ్ చేసామన్నమాట ఒక 5 kgs మటన్కి. సో ఇవి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండగా ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ అవ్వాలి, అంతదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా మెంతాకు కూడా వేసామన్నమాట, మెంతాకు యాడ్ చేసి తర్వాత పుదీనా కూడా కొంచెం ఒక పిడికెడు పుదీనా యాడ్ చేసాము. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక టమోటా వచ్చేసి ఒక 5 టమోటా తీసుకొని స్లైసెస్గా కట్ చేసి టమోటా కూడా వేసాము. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఫ్రై అయ్యాక సో మీకు బాగా మగ్గిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో అప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 250 grams వేసుకున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ సో 5 kgs మటన్ కర్రీకి ఒక 250 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని సో ఇలా కొద్దిసేపు ఫ్రై చేయాలి. అట్లీస్ట్ ఒక 5 minutes ఫ్రై చేయాలి. సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది, అప్పుడు మనము ఒక 250 grams సో 5 kgs మటన్కి ఒక 200 grams చిల్లీ పౌడర్ వేసామన్నమాట. సో చిల్లీ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా. సో బాగా మిక్స్ చేసిన తర్వాత సో 5 kgs మటన్ ఆల్రెడీ మేము బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఆ 5 kgs మటన్ దీంట్లో వేసేసి సో మటన్ వేసాక ఒక 10 minutes ఫ్రై చేస్తామన్నమాట. సో సాల్ట్ యాడ్ చేసాము. సో మటన్ క్లీన్ చేసిన మటన్ యాడ్ చేసేసి ఒక 5 minutes ఫ్రై చేశాక మటన్ అనేది బాగా బాయిల్ అవ్వడానికి ఒక 5 liters వాటర్ వేసామన్నమాట. చూసారు కదా, సో 5 kgs మటన్ యాడ్ చేసి బాగా 5 liters యాడ్ చేసామన్నమాట వాటరు. సో ఇది ఒక హై ఫ్లేమ్లో 30 minutes అనేది బాయిల్ అవ్వాలి. సో లిడ్ పెట్టేసి ఒక 30 minutes అలానే వదిలేసాము. సో వాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టేసి ఒక 30 minutes హై ఫ్లేమ్లో వదిలేసేయాలి. సో 30 minutes తర్వాత మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అన్నమాట కర్రీ. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనము ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి ఒక 100 grams ధనియాల పొడి, తర్వాత ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది అన్నమాట మనకు మార్కెట్లో. సో అది ఒక 250 grams వేసామన్నమాట. సో కర్రీ అనేది చాలా థిక్గా తయారైపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes వదిలేయాలన్నమాట. 15 minutes మళ్ళీ ఉడికించాలి. సో 15 minutes ఉడికిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే.